ఉష్ణ సంవహన విద్యుత్ ఫ్యాన్ వేడిగాలిని బయటకు పంపి ఫ్యాన్ తిరిగేటట్లు చేసే పొగగొట్టం గురించి చెప్పబడిన ప్రయోగం ఇది. దీనినే ఉష్ణ సంవహన ఫ్యాన్ అంటారు. ఈ ప్రయోగాన్ని చేయడానికి పాత కర్రపెట్టె, కాగితం, కత్తెర, కొవ్వొత్తి మరియు రబ్బర్ గమ్ అవసరమవుతాయి. 5 సెంటీమీటర్ల కొలతల గల చతురస్రాకార కాగితాన్ని తీసుకుని 2 మధ్యగీతల వద్ద ఐమూల వద్ద మడవాలి. దానిపై ఫ్యాన్ రెక్కల కోసం నీలిరంగులో గీత గీసి కత్తెరతో కత్తిరించాలి. ఆ రెక్కలను పిరమిడ్లా తయారు చేయడానికి మధ్యకు మడిచి నొక్కాలి. ఇప్పుడు అడుగు భాగం నుండి పిరమిడ్ను చూడగలుగుతారు. ఒకే కేంద్రంలో ఫ్యాన్ను కదలకుండా చేయాలి. ఆ పిన్ను మీద ఫ్యాన్ సున్నితంగా తిరగగలగాలి. కర్రబల్ల పొగగొట్టం ఆకారంలో గీసి కత్తిరించాలి. ఆ రెక్కల మీద రబ్బరు బంకను పూయాలి. కింద గల అంచు మీద 4 దీర్ఘచతురస్రాకారపు రెక్కలను గమనించండి. ఈ 4 చిన్న గవాక్షాల గుండా లోపలికి రావడానికి అవకాశం దొరుకుతుంది. పొగగొట్టంలోని యంత్ర భాగాలను కూర్చి బంక ఆరేదాకా ఉంచాలి. ఇది పైభాగంలో పిరమిడ్లు గల దీర్ఘచతురస్రాకారపు పెట్టెలా ఉంటుంది. పిరమిడ్ యొక్క శీర్షాభాగం వేడిగాలిని బయటకు పంపే పొగగొట్టపు రంధ్రం అవుతుంది. ఇప్పుడు లోపలికి వచ్చే వాయు కణాలను స్పష్టంగా చూడవచ్చు. అడుగు భాగాన గల తెల్లని మచ్చే పొగగొట్టం యొక్క రంధ్రం. చివరగా కొంత రబ్బర్ గమ్ను రాసి పిన్ను అంటించి కాగితపు ఫ్యాన్ మీద అమర్చాలి. ఆ ఫ్యాన్ పిన్ కొన భాగం మీద స్వేచ్ఛగా తిరగగలగాలి. ఇప్పుడు వెలిగించిన కొవ్వొత్తిపై పొగగొట్టాన్ని అమర్చండి. ఇప్పుడు పూర్తిగా గాలిని పీల్చి 20 సెకండ్ల పాటు వేచి ఉండండి. వెంటనే కొవ్వొత్తి నుండి వచ్చే వేడిగాలి పొగగొట్టం గుండా పైకి వచ్చి ఫ్యాన్ తిరుగుతుంది. చల్లని గాలి గవాక్ష రంధ్రాల ద్వారా పీల్చబడుతుంది. వేడిగా తేలికగా ఉండటం వల్ల పొగగొట్టం నుండి బయటకు వచ్చి ఫ్యాన్ తిరుగుతుంది. పాత సీడీల పెట్టెను ప్లాస్టిక్ సీసా పైభాగాన్ని ఉపయోగించి పారదర్శకమైన పొగగొట్టాన్ని కూడా తయారు చేయవచ్చు.